ఆల్ అబౌట్ బై బిహార్ స్టాండ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా సూపర్ గా అనమాట. సో ఇవాళ మన ఛానల్ టాపిక్ లో కనుక వచ్చేస్తే కుకింగ్ లో కూడా మనం నాన్ వెజ్ రెసిపీ చేసుకున్నామండి. సో నాన్ వెజ్ లో అయితే మటన్ కర్రీ చేసుకున్నాం. సో మటన్ కర్రీలో ఏంటంత స్పెషల్ అని అంటే ఇవాళ నేను మనకి చాలా చాలా సూపర్ టేస్ట్ ఉండే కేరళ స్టైల్ కోకోనట్ మిల్క్ మటన్ కర్రీ చేసుకుందాం అనమాట. సో కొబ్బరి పాలతో అసలు చాలా చాలా సూపర్ గా ఉంటుంది. సో ఖచ్చితంగా కేరళలో ఎలాగైతే రెసిపీ ఉంటుందో నేను ఆ రెసిపీనే మీకు చూపిస్తాను అనమాట. సో మటన్ కర్రీ కూడా మనం ఇలా కనుక చేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఆల్సో డిఫరెంట్ టేస్ట్గా కూడా ఉంటుంది. సో మీరు మీ రెసిపీకి మాత్రం కేవలం చేయాల్సిందల్లా ఈ వీడియోని అస్సలు మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే మీకు కూడా చాలా చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే అసలు ఆలస్యం చేయకుండా పదండి వెళ్ళి చూద్దాం. మనం కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుందామండి. సో ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ఇక్కడ చూస్తున్నారు కదా బాగా వాష్ చేసుకున్న మటన్ అన్నమాట. నేను ఇక్కడైతే ఒక 1/2 కేజీ మటన్ చూపిస్తున్నాను క్వాంటిటీ మీకు. ఇందులో నేను ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు పొడి కూడా కావాలంటే వేసుకోండి. ఇప్పుడు మనము బాగా ఫ్రై చేసుకుందాం. ఇంకొక కడాయిలో మనము ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం ఒక 1 ఇంచ్ చెక్క ఒక 3 లవంగాలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఆనియన్ అండి. నేను ఇక్కడైతే ఒక ఆనియన్ తీసుకున్నాను అనమాట. ఆనియన్ కట్ చేసుకొని అలాగే ఒక కరివేపాకు మండ వేసుకుందాము. ఇవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ కనుక వేయించుకున్నామంటే సరిపోతుందన్నమాట. ఇందులోనే ఇక్కడ చూస్తున్నారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. నేను ఒక 4 to 5 అల్లము అలాగే ఒక 1 ఇంచ్ గార్లిక్ ఇవన్నిటిని కూడా వేసుకొని బాగా దంచుకొని పేస్ట్ లాగా చేసుకొని దీంట్లో వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ పచ్చివాసన పోయేంతవరకు వేయించుకుందాము. చూస్తున్నారు కదా బాగా వేగిపోయింది కదండి. సో ఇటువంటి టైంలో నేను ఒక పెద్ద సైజు టమాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలాగ మనము ఒక 10 మినిట్స్ బాగా వేయించుకుందాము. ఇలా పైకి ఆయిల్ వచ్చేంతవరకు కూడా మనం సిమ్లో పెట్టుకొని వేయించుకున్నామంటే చాలా చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతుంది. చూస్తున్నారు కదండి మటన్లో అంతా కూడా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి బాగా గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై అయ్యేంతవరకు వేయించేసుకున్నాము. ఇందులో నేను ఒక 1/2 సైజు ఆనియను 1/2 కొబ్బరి చిప్ప తురుము దీంట్లో వేసుకుంటున్నాను. మిక్సీలో ఇలా కనుక పేస్ట్ చేసుకున్నామంటే మనకి చాలా చాలా మంచి గ్రేవీ వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా మనకి బాగా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయేంతవరకు కూడా ఒక 10 మినిట్స్ అండి లో ఫ్లేమ్లో కూడా కానివ్వండి మీడియం ఫ్లేమ్లో కూడా కానివ్వండి పెట్టుకొని వేయించుకొని ఆ పచ్చివాసన పోయేంతవరకు బాగా వేయించుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది. బాగా వేగిపోయిన తర్వాత ఇందులో ఒక స్పూను మిరప్పొడి అలాగే ధనియాల పొడి వేసుకొని అది తర్వాత మనం ఇందులో ఆల్రెడీ చేసుకున్నాం కదండి మసాలా ఈ మసాలా అంతా కూడా దీంట్లో వేసి ఒక 3 to 4 మినిట్స్ మనకి కొంచెం బాగా మిక్స్ అయ్యేంతవరకు గనక మీరు కలుపుకున్నారంటే చాలా చాలా పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోతుందన్నమాట. ఇందులో ఇక్కడ చూడండి కొబ్బరి పాలు 1/2 కప్ అన్నమాట. దీన్ని దీంట్లోకి వేసి బాగా మిక్స్ చేసుకొని ఈ కొబ్బరి పాలలో ఒక 5 నిమిషాలు గనక బాగా ఉడికింది అని అంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని 10 నిమిషాలు బాగా వేయించుకుందాము కొబ్బరి పాలల్లో. సో ఇప్పుడు చూస్తున్నారు కదండి ఆయిల్ అంతా కూడా పైకి తేలిపోయేంతవరకు ఒక 5 మినిట్స్ కనుక వేయించుకున్నామంటే ఇలా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇందులో ఒక 1 గ్లాస్ వాటర్ పోసి నేను ఒక 3 విజిల్స్ పెడుతున్నాను. చూడండి 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత నేను ఓపెన్ చేస్తున్నాను అన్నమాట. మనకి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయింది అనేసినని మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. అసలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత థిక్ గ్రేవీ కన్సిస్టెన్సీ ఉందో. సో ఇప్పుడు మనం ఇలాగా కర్రీ ఎంత కావాలి అన్న దాన్ని బట్టి మీరు వాటర్ పోసుకున్నారంటే సరిపోతుందన్నమాట. నేనైతే థిక్గా చేస్తున్నాను గ్రేవీ అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ పరోటాస్లోకి కానీ చాలా చాలా బాగుంటుంది. సో అందుకని ఇప్పుడు పైన గార్నిషింగ్కి కొత్తిమీర వేసుకొని మీకు సర్వింగ్ బౌల్లో తీసి చూపిస్తానండి. సో చూస్తున్నారు కదండి నేనైతే మీకు చాలా చాలా పర్ఫెక్ట్గా కేరళ స్టైల్ కోకోనట్ మిల్క్ మటన్ కర్రీ చేసి చూపించేసాను అనమాట. సో ఇప్పుడైతే నేను టేస్ట్ చూసి ఎలా ఉందో మీకు చెప్తాను. అసలు
అసలు చాలా చాలా బాగుందండి నేను చెప్పడం కాదు ఒక్కసారి మీరు కూడా ఇలాగా కొబ్బరితో మటన్ కర్రీ చేసుకొని చూసి మీరే చెప్పండి నాకు కామెంట్ సెక్షన్ లో ఎలా ఉంది అనేసి నని అసలు చూసారంటే అసలు ఎంత థిక్ గ్రేవీ కన్సిస్టెన్సీ ఉందో మీకే అర్థమైపోతుంది సో చాలా చాలా డిఫరెంట్ గా ఉందన్నమాట మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా చేసుకొని నాకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఇప్పుడు మనం చేసుకున్న ప్రాసెస్ కూడా ఎలా ఉంది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో పెట్టండి సో కొత్తగా చూస్తాండి వ్యూయర్స్ కోసం నేను కేవలం ఒకటి చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేశారంటే మీరు నా వీడియోస్ ఏవి కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కటి మీరు నన్ను యూట్యూబ్లో ఫాలో అవ్వచ్చు అనమాట సో మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం కీప్ ఫాలోయింగ్ మీ ఆన్ ద యూట్యూబ్ గైస్ సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియోస్ బై బై టేక్ కేర్